నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,98,551. అందులో పురుషులు 98,874, మహిళలు 99,692, థర్డ్ జెండర్ 15 మంది దాకా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ నుంచి ఎస్ రాజేందర్ రెడ్డి పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వామనగిరి కృష్ణ ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ నుంచి రతంగ్ పాండు రంగారెడ్డి, బిఎల్ఎఫ్ తరపున శివకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గంలో చిత్ర విచిత్రాలు జరిగాయి. తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎల్ఆర్రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్ళి ముక్తల్ నుంచి పోటీ చేసి ఓడిపోగా టీడీపీ తరపున పోటీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి విజయం సాధించడం విశేషం. రాజేంద్రనాథ్ తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి శివకుమార్ రెడ్డిపై 2,270 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వి కృష్ణకు 29,278 ఓట్లు. ఎల్లారెడ్డి ఇక్కడ ఒకసారి గెలుపొందగా అంతకుముందు ముక్తల్లో 1994-99లలో 2 సార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో కొంతకాలం మంత్రి పదవిని నిర్వహించారు.